హలో హాయ్ ఏంటి ఇంత ఫార్మల్ గా ఏమో హలో ఏం చేసిన హాగ్ చేసుకుంటే ఇక్కడ కెమెరాలు డిస్టర్బ్ అవుతాయి ఏమో నో బట్ వి స్టిల్ వి గివ్ వన్ నైస్ గుడ్ నైస్ హగ్ కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ ఫస్ట్ డైరెక్టోరియల్ డెబ్యూ నువ్వు ఎప్పుడో చేయాల్సింది ఆగాగి ఆగాగి రాసుకొని దాన్ని తీర్చిదిద్ది ఐ మీన్ స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్స్ లైక్ సి అంతా నాకు లైక్ యునో ఆ కథ కానీ దట్ ఎంటైర్ థింగ్ ద ఐడియా అండ్ ఈవెన్ ద డైలాగ్స్ మొత్తం నేను ఇంగ్లీష్లో రాసుకున్నాను. దాని తర్వాత మన సాయి మాధవ్ గారు హీస్ రిటన్ ఇట్ ఆఫ్ కోర్స్ మంచి చక్కటి భాష నాట్ జస్ట్ లైక్ అ లిటరల్ ట్రాన్స్లేషన్ యూనో హీఈస్ బ్రిలియంట్. నువ్వే నాకు ఆ నంబర్ ఇచ్చి యూ కోఆర్డినేటెడ్ ఐ లవ్ హిమ్ హీస్ టూ గుడ్ హీస్ టూ గుడ్ అండ్ నువ్వు అన్నట్టు నాకు ఐ నో యూ మస్ట్ బి లిటిల్ సర్ప్రైజ్ కదా నేను ఎప్పుడు యాక్టింగ్ యాక్టింగ్ అని then suddenly it's like no, I think oka filmmaker ga unnapudu nenu I mean I looked up to you, I looked up to Supri. Aa time lo no women you know hero dot monna Indian India Today conclave golo kuda cheppanu nenu oka heroine daughter ga ayunte easy ga vachesunde danni hero daughter ayye sariki inni kashtalu padalsi vachindi and I think it's our culture Lakshmi no adi marindi kada marchan kada ippudu nenu vachi no seriously culture anukuntu unte aa culture ekkadiki adi enti mana culture asalu where did it start I mean if you are you talking about the puranas or the vedantas or the geeta mano culture ankuntu mano mana British influence ni Islam influence ni Persian influence ni mano koncham koncham teeskoni mand anukuntunnam and adi kaadu mana culture actually meek chaala mandi telisindo teliyado తను చక్కగా వెళ్ళి ఒక చిన్న గుడిలో పెళ్లి చేసుకుంది సరే పెళ్లి చేసుకున్నావు కదా ఇదిగో కొంచెం డబ్బులు అని ఇచ్చారు ఆ డబ్బులు తీసుకెళ్లి షో అనే సినిమాని పెట్టింది నాట్ మెనీ పీపుల్ నో దాట్ సి గొప్ప ఒప్పో కాదు ఒక ప్యాషన్ ఉన్నప్పుడు టు సే ఓ ఒక ఇల్లు కొనుక్కుందాం కొత్తగా పెళ్ళైంది ఇవి కొనుక్కుందాం అని కాకుండా నీకు ఆ ఫ్రీడమ్ వచ్చింది ఫైనలీ ఐ కెన్ డూ సంథింగ్ నా ఫ్రీడమ్ తోటి అని ఎక్కువ డబ్బులు అంత తక్కువలోనే అంత జాగ్రత్తగా and why I relate to you and why naaku enduku neetho asal chat cheyalanipinchindante nu eppudu nee manasunu follow ayyavu Lakshmi naaku nee story from the beginning till now where you are I know your whole journey yeah. and it's amazing because naaku enduku inta relate avutanante I know how the struggle I know aa kashtalu etla untundi mana background enti mana families ela untayi అవన్నీ మించి నీ హార్ట్ని ఫాలో అయ్యావు యునో ఇట్ దట్స్ నాట్ అ స్మాల్ థింగ్ అండ్ ఐ ఆల్వేస్ ఫెల్ట్ లైక్ ఎనీథింగ్ వెన్ ఐ సీ యూ ఆర్ యూ నెవర్ కాంప్రమైజ్డ్ ఇప్పుడు మనసుకు నచ్చింది చేయటంలో అనేది యునో యూ హ్యావ్ మెనీ స్ట్రగుల్స్ అండ్ కొన్ని యునో దెర్ ఇస్ అ పాయింట్ వెన్ యూర్ లైక్ బహ్ ఇట్స్ ఈజియర్ యునో ఫాలో యువర్ హార్ట్ ఇస్ లైక్ రియలీ టఫ్ జస్ట్ క్వైట్గా అసలు వాళ్ళు చెప్పిన పని చేసేస్తే ఇంకా అలా అలా అనిపించిందా అసలు ఎప్పుడైనా ఓకే ఫర్గెట్ ఇట్ లెట్ మీ జస్ట్ కాంప్రమైజ్ అనిపించిందా ఆఫ్ కోర్స్ బట్ ఆ సఫరింగ్ ఇంకా ఎక్కువ ఉంది కదా బట్ ఇట్స్ వన్ లైఫ్ ఇఫ్ యూ నువ్వు నచ్చింది నీకు చేయకపోతే ఇంకా నీ లైఫ్కి మీనింగ్ ఏముంది నీ ఆన్సర్స్ నువ్వు తెలుసుకోవాలి కానీ నాకెప్పుడు నా గ్రోత్ నా మెడిటేషను నా డయట్ నేను ఉండేవాళ్ళు ఇట్ వాజ్ లైక్ దాట్ లక్ష్మి ఇప్పుడు ఈ పాయింట్లో అండ్ ఈ సినిమా చేయటం కూడా ఐ ఫీల్ అ సర్టన్ కనెక్ట్ విత్ ఎవ్రీబడీ లక్ష్మి ఐ కెన్నాట్ ఎక్స్ప్లెయిన్ టు యూ ఇన్ వర్డ్స్ యూనో ఇప్పుడు ఇందాక అన్నావు నువ్వు ఇప్పుడు మనం హయ్యర్గా వెళ్తూ ఉన్నప్పుడు ఇంకా ఐసోలేటెడ్గా అవుతామని ఐ డోంట్ థింక్ యూ విల్ ఆల్సో ఐ ఈవెన్ దో యూ థింక్ లైక్ దట్ యువర్ హార్ట్ ఇస్ డిఫరెంట్ నేను నీకు మంచి చేస్తున్నా నువ్వు నాకు మంచి చేస్తున్నావు నా వల్ల ఒక రూపాయో రెండు రూపాయలు నా చుట్టూతో ఉండే వాళ్ళకి సాయం చేయగలుగుతున్నానా నువ్వు నన్ను ఏమైనా సీరియస్లీ నేను వన్నెస్ విత్ ఎర్త్ వన్నెస్ విత్ ద స్కై వన్నెస్ విత్ ద బ్రెత్ ఓ మై గాడ్ వన్నెస్ విత్ ద ఫైర్ వన్నెస్ విత్ మై సెల్ఫ్ మై గాడ్ దట్ ఇస్ ఎనఫ్ దిస్ ఇస్ మై ఫిల్మ్ అవునా దిస్ ఇస్ మై ఫిల్మ్ రియల్లీ లక్ష్మి నువ్వు ఇప్పుడు చెప్పావే అది నా సినిమా మనసుకు నచ్చింది యూ విల్ లవ్ ఇట్ నీ కథ ఎలా ఏం తెలుసా దేవుడు వరం ఇచ్చాడు పూజర్ మధ్యలో ఏదో కెలికినట్టు అయింది యువర్ పేరెంట్స్ వర్ ఓకే యువర్ బ్రదర్ వాజ్ ఓకే ఎవ్రీబడి వాజ్ ఓకే ఈ ఫ్యాన్స్ మధ్యలో వచ్చి నాన్న బాల్ పెట్టి అండ్ లైక్ వాట్ ఇస్ దిస్ లైక్ యు నో బట్ మన లైఫ్ మన కంట్రోల్లో లేదు అప్పుడు అండ్ మనల్ని ఎలా పెంచినా ఇదేంటిది వాట్ అర్థం కాలేదు నాకు నీ సిచ్యువేషన్ కానీ సుప్రీ సిచ్యువేషన్ కానీ ఐ రియల్లీ లుక్ అప్ టు యూ గర్ల్స్ బికాస్ మీకు
ఆ టైంలోనే అంత ధైర్యంతో వచ్చి చెప్పారు. ఈరోజు 2018 లో నేను నోరేసుకొని లబ లబ అనుకుంటుంటే నాలా 100 మంది తయారయ్యారు. బట్ ఆ టైంలో వెన్ ఇట్ వాజ్ నోబడీ ఈవెన్ న్యూ, నో ఇంటర్నెట్, నో మీడియా, ఓన్లీ న్యూస్ పేపర్స్, దాంట్లో కూడా నో కనెక్ట్. ఇట్స్ వాజంట్ లైక్ ఒక ట్వీట్ చేయడం కాదు, వాట్సాప్ చేయడం కాదు, సెల్ ఫోన్స్ కూడా లేదు. ఐ మీన్ వీ సా సో మెనీ స్టేజెస్ కదా, లైక్ జస్ట్ గోయింగ్ త్రూ ఆల్ ఆఫ్ దట్ అండ్ యూ డిడ్ గివ్ అప్. నీకు ఆ జర్నీ కాకపోయినా ద ద స్టోరీ టెల్లింగ్ బగ్ ఉంది చూడు. యా, దట్ ఈస్ మై ట్రూత్. యా యా యా. అండ్ షేరింగ్ ద బెస్ట్ ఫార్మ్ ఇస్ స్టోరీ టెల్లింగ్. You know, Emerson gave his side of truth, Prince gave his truth, yeah. Madonna is giving her truth. I just want to Mana share. Modi is giving his truth. Demonetization, GST, like what is going on? I know, no, I know. So it's each person's truth that big. Yeah. Correct, na manaslo unnadi, and the best way is storytelling, you know. Yeah. And I truly feel, naaku asal nenu em cheyalanukunnanu anedi I found now. I just found it now. Wow. The best part of filmmaking is direction. Lakshmi, what is your secret of happiness? Manasuku nachinattu undadu. Oh, what is your secret of happiness? Same answer to double birthday copycat. The secret of happiness is following your heart. English lo cheppindi pe papa. Nee jeevithaniki oka philosophy anedi unte, what is it? Being true to yourself. అది నీకు ఎలా తెలుస్తుంది నువ్వు నీకు ట్రూగా ఉన్నావా లేదా అని? See, because ఎప్పుడన్న మనము లైక్ యు నో యు డు సంథింగ్ అగైన్ సి మళ్ళీ క్లీషేగా మనసు హార్ట్ అనుకుండా లైక్ ఎనీథింగ్ ఎంజాయ్ చేయాలి లక్ష్మి, ప్రతి క్షణాన్ని, లైక్ యునో ఎవ్రీ మోమెంట్. ఐ ఫీల్ వాట్ ఎవర్ యు డూ, ఇట్ కుడ్ బి మేకింగ్ అ లిటిల్ ఆమ్లెట్ ఫర్ యువర్ డాటర్ ఆర్ జస్ట్ లుకింగ్ ఎట్ హర్ స్మైల్. నీకు తెలుసు పొద్దున్నే వాళ్ళు లేచి ఎనీథింగ్ ఆర్ జస్ట్ వాచింగ్ ద సన్సెట్, ఎంజాయింగ్ ద మోమెంట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనిపిస్తుంది. వి మిస్ దట్ సమ్ టైమ్స్. ఎప్పుడు పాస్ట్ గురించి ఆలోచిస్తాను, లేదు ఇది ఇలాగా కోర్సులకి వెళ్తానే, మెడిటేషన్, బీయింగ్ ఇన్ నేచర్, బికాజ్ యూ ఫర్గెట్. అండ్ అక్కడికి అలా ఒక కోర్స్ కెళ్ళి వచ్చినప్పుడు దెన్ ఐమ్ ఆల్ అవేర్, ఓ ద చైర్, ఐమ్ పార్ట్ ఆఫ్ ద చైర్, ఐమ్ పార్ట్ ఆఫ్ దిస్ డ్రెస్, ఐమ్ పార్ట్ ఆఫ్ దిస్ రూమ్, లైక్ అవన్నీ అప్పుడు మూడో రోజుకి మళ్ళీ అనుకుంటూ. బట్ వాట్ ఈస్ యువర్ ఫిలాసఫీ ఇన్ లైఫ్? ఐ థింక్ వన్ డే ఎట్ అ టైమ్. బికాజ్ నాకు నాకు అన్నీ అయిపోవాలి వెంటనే, బట్ వన్ డే అట్ అ టైమ్. నువ్వు చేసేది చేస్తూ ఉంటే, మై ట్రైనర్ కోబెట్ అని, హీ సెడ్ యూ కెనాట్ గెట్ రెడీ, యూ హ్యావ్ టు బీ రెడీ. వా, దట్ చేంజ్ మై లైఫ్. అదేంటి ట్రైనింగ్? ఐ వాజ్ వర్కింగ్ అవుట్ జిమ్లో. దట్ ఈస్ బీయింగ్ ఇన్ ద మోమెంట్. యా. అండ్ హీ సెడ్ నువ్వు ఆ సినిమాకి రెడీ అయిపోవాలి, ఈ సినిమాకి రెడీ అయిపోవాలి కదా. నువ్వు చేస్తూ ఉంటే వాళ్ళు ఆ సినిమాకి అలా అవ్వాలంటే ఇలా మారుతావు, ఈ సినిమాకి ఇలా అవ్వాలంటే ఇలా మారుతావు. దట్ చేంజ్ మై లైఫ్ రియల్లీ. వాట్ ఈస్ దట్ వన్ క్వాలిటీ దట్ యు లైక్ ఇన్ ఆల్ ద మెన్ ఇన్ యువర్ లైఫ్? వన్ క్వాలిటీ కామన్ గా ఎవరికి లేదు. మాకు సక్సెస్ని ఎలా హ్యాండిల్ చేయాలో నేర్పించలే మా నాన్న, బట్ ఫెయిల్యూర్ని ఎలా హ్యాండిల్ చేయాలో అద్భుతంగా నేర్పించారు. సో ఐ థింక్ దట్ ఈస్ అ బిగ్ లెసన్ డాడీ నేర్పించింది. విష్ణు ఇస్ సచ్ అ హార్డ్ వర్కింగ్ గాయ్ అండ్ వాట్ అ great dad he is. Babba Vishnu anta manchi husband and dad avutadani nenu kallo kuda ankoledu. I'm so happy for him with his beautiful family. Manoj, for his heart, his acceptance, wow. I'll get emotional when I talk about his heart, because devudu kuda undadu anta acceptance. నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదు నీకు. వాట్ ఈస్ ద క్వాలిటీస్ యూ లైక్ ఇన్ యువర్ మ్యాన్? నాకు చాలా మంది ఉన్నారు నీ దీంట్లో. నాకు ఇద్దరు గురించి చెప్పు. మీ డాడీ చెప్పు, మహేష్ చెప్పు, సంజయ్ చెప్పు, ముగ్గురు చెప్పు. మై డాడ్, ఆఫ్ కోర్స్, అన్కండిషనల్ లవ్. ఇందాక నువ్వు మనోజ్ విష్ణు లవ్ గురించి చెప్పు. సంజయ్ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్. ఐ షేర్ ఎవ్రీథింగ్ విత్ హిమ్ అండ్ హీస్ ఆల్వేస్ బిహైండ్ మీ, యు నో. And Mahesh is like one too blunt, okay? And he puts me in the right perspective. I tend to just lose perspective sometimes and go, you know. He won't simply compliment you and all that. Correct ga cheptadu, you know. He'll ground me very well. That's the best quality about him. And my mom always says vaadi prema lopalu untundi, he won't express it. Like birthday kada phone chesadu, enti em chestunav, happy birthday Manju anandu, em chestunav, what's the plan, he'll talk, but it's my birthday, so he'll pick up the phone and vaadi prema anta lopalu untundannamata. But he doesn't express it, but he'll show it in
various ways, and it's a very good grounding factor for me. నాకు మనసుకి నచ్చిన పని నా కూతురుతో ఉండడం, నా మనసుకి నచ్చిన పాట ప్రస్తుతం నేను పాడే పాట దొంగాటలో లాస్ట్ సాంగ్ అన్నమాట. లాస్ట్ కాదు, లాస్ట్ బట్ వన్ సాంగ్. అందరూ అందరికి బంధువేగా, అందరూ అందరికి బంధువేగా, దూరాలన్నీ దాటుకొని ప్రేమించేదే కదా మనిషి పని అని. సో ఐ లవ్ దట్ లైన్, ఏమో ఇట్స్ బిన్ స్టక్ ఇన్ మై మైండ్, దూరాలన్నీ దాటుకొని ప్రేమించేదే కదా మనిషి పని అని. సో దట్స్ మై ఫేవరెట్ సాంగ్ రైట్ నౌ. మనసుకు నచ్చిన పుస్తకం చాలా ఉన్నాయి నన్ను షేప్ చేసి మార్చినటువి, బట్ నన్ను మొహం మీద కొట్టినట్టు అనిపించిన పుస్తకం లైక్ డ్రోల్ జోల్ట్ కాన్వర్సేషన్స్ విత్ గాడ్ అని, నీల్ డొనాల్డ్ వాల్ష్, త్రీ పార్ట్స్. మనసుకు నచ్చిన రిలాక్సేషన్ సినిమా చూడడం. నాకు మనసుకు నచ్చిన ఫేవరెట్ ప్లేస్ లాస్ ఏంజెల్స్. నాకు మనసుకు నచ్చిన హాబీ అంటే నేను తినేది, పొడుకునేది, నిద్రలేసేది అంతా సినిమానే. సో సినిమా సినిమా సినిమా. నాకు మనసుకు నచ్చిన యాక్టర్ ఇప్పుడున్న కాలంలో రణ్వీర్ సింగ్. ఐ థింక్ హీస్ నన్ను ఇంటికి పంపిస్తారా? I hope really Manju this movie breaks all blockbusters. I hope it's bigger than Pelli Chooplu. I hope it's bigger than Arjun Reddy. I hope it's bigger than Mahesh's biggest movie. I love you and I mean it from the bottom of my heart, like, you know, because only people like you win. Neelant vallu win aitene సొసైటీ బాగుపడుతుంది. సో నైస్, ఐ లవ్ యూ లక్ష్మి, థ్యాంక్ యూ సో మచ్. Feb 16th ఇస్ ద రిలీజ్. Feb 16th మనసుకు నచ్చింది థియేటర్స్కి వెళ్ళి తప్పకుండా చూడండి. మంజులాస్ డైరెక్టోరియల్ డెబ్యూ. తను ఇంతకుముందు చేసిన ప్రతి సినిమా వీ లైక్డ్ ఇట్ అండ్ ఎప్పటిలాగానే ఆదరిస్తూ ఉండండి. ఆ గర్ల్, థ్యాంక్ యూ సో మచ్. Hi, this is Samantha and you're watching Telugu Film Nagar. Hi, this is Warren Page. Hey guys, this is DSP. Hi, this is Geeta Madri. You're watching Telugu Film Nagar. Please subscribe. Subscribe to Telugu Film Nagar. For any film updates, interviews, a lot of stuff about cinema, please subscribe to Telugu Film Nagar.